చంద్రబాబు గారి పరిపాలన బాగుంది. పంచాయతీలకు ఇలాగ ఒకసారి నిధులు ఇవ్వటం మంచిదేనంటారు? ఒకేసారి పంచాయతీలకి ఇలా నిధులు ఇవ్వటం మంచిదే, మంచి కార్యక్రమం. పంచాయతీకి రాగడారా, 4 సంవత్సరాలు ఏం చేయాలి, అలాంటి పంచాయతీలు పోగుపడతా కూడా స్పందన ఇచ్చారు, తప్పే ఉంది. గత ప్రభుత్వంలో అసలు సర్పంచులకి అధికారమే లేదు, అధికారం లేదు, గ్రామ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. 1 రూపాయి ఉపయోగపడలా, 4 కోట్లు ఇస్తున్నాడు, పంచాయతీ పోయేసుకోమన్నాడు, పంచాయతీ స్పందన ఇచ్చాడు, చేసుకోవచ్చు. సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కట్టుకోమన్నాడు, కట్టుకోవచ్చు. కార్యక్రమం అంటారా ఏ? మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయా? ఆయన తిరుపతి గురించి మాట్లాడిన విషయం అన్ని బాగున్నాయి, కరెక్టే. తిరుపతి కోసం నిలబడడం మంచిదనంట? కరెక్టే, కరెక్టే. నిలబడాలంటారమ్మా తిరుపతి కోసం? నిలబడాలి కదండి, సనాతన ధర్మాన్ని రక్షించేది ఎవరు మరి? సనాతన ధర్మాన్ని రక్షించేది ఎవరు మరి? పరిరక్షించాలి కదా, నిలబడాలంటారు. కదండి, గత గత సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలు కనపడుతుంది కదా, నేను చెప్పేది ఏమన్నా ప్రజలు తెచ్చుకుంటారు అది. అట్లా ఇప్పుడు మంచి చేసాడు, మంచి చేసాం అంటాం, చేయడం చేయడం అంటాం. ఈ 100 రోజుల్లో మార్పు కనిపించిందా? బాగా పూర్తి కాదు, చాలా తేడా వచ్చింది. ఇప్పుడు గ్రామాలు చూడండి, ఇప్పుడు డ్రైనేజ్ కడుతున్నారు, పంచాయతీ చూడండి, డ్రైనేజ్ చూడండి, పరిపాలన చూడండి. చెరువులాగా వచ్చేస్తుంది. అసలు వరదలు వచ్చినప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం ఉంటే మంచిది? మామూలుగా వర్షం వస్తేనే రోడ్డే చెరువులా ఉంటుంది, మధ్యలో డివైడర్ కనపడద్దు, అంతే పడమట. అసలు పడమట సెంటర్ నుంచి మేము టంకిపేట రావాలండి, నేను ఆఫీస్కి. చాలా భయంకరంగా ఉంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇచ్చారు 4 లక్షల కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారండి? ఈయన ఇచ్చాడు, చేసుకున్నాడు, వరదలు తిరిగాడు, ఆయన చేశాడు, ఇంకా చేస్తాడు, చేపిస్తాం కూడా. జనసేవ అనుభవంగా మేము చెబుతాం, అది చేస్తాను, మాకు ఉంది, చేస్తాడు. సొంత డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ పుట్టిందే జనం హ్యాపీగా ఉండాల్సింది మన కోసం. తర్వాత పవన్ కళ్యాణ్ అంతే ప్రజల మనిషి, చేస్తాడు అంతే. విజయవాడకి అమహం పుట్టాడు, దేశం ఏం పుట్టాడు? రాజకీయాల్లో రాకముందు అంటే డబ్బులు ఇస్తున్నారండి అనుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు. రాకముందు ఆ తొంతోపులు కౌలో ఎంతమంది ఇచ్చాడు, ఎన్ని కోట్లు ఇచ్చాడు? మన బొమ్మలైతే మీకు తెలుసు కదా, మామూలు దేశం తిరుగుతారు కదా, ఎందుకు ఇచ్చాడు, ఎన్ని కోట్లు పరిచాడు? మనం కూడా ఒక పంచాయతీకి 60 లక్షలు ఇచ్చారు. ఇచ్చాయంటే వాళ్ళకి స్కూల్కి గ్రౌండ్ లేదు, గ్రౌండ్ లో పిల్లలు అడిగారు, కొని పెట్టాడు ఆయన, తప్పే ఉంది. సొంత ఎవరున్నారు ఎలా చేసిన వాళ్ళు ఏముంది, ఆయన మనసు అలాంటిది, అందరూ ఎలా ఉంటారు అది. ఇప్పుడు ఈరోజు రంగాదక్షిపతి 100 సంవత్సరాలు రంగాగారే అని చెప్పుకుంటాం, అట్టగా మహన్ కూడా అని చెప్పుకుంటాం, ఆయన కామన్ అయింది అది. అట్లా ఉండాలంటారా ఆయన ఇంకా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయాలంటారా? ఇంకా కొన్ని గవర్నమెంట్ అవ్వాలంటే 2 గవర్నమెంట్ కలిసి చేయాలి, మోడీ గవర్నమెంట్ కావాలి. మన కేంద్ర డబ్బులు పోతే ఎక్కడ ఇచ్చిస్తారు ఆయన, ఎంతమందికి పరుస్తాడు, ఏం తెచ్చుకొచ్చి ఆయన బలం పెట్టి ఉండరు కదా, ఎందుకు ఎన్ని కష్టాలు తీసుకుని దెబ్బతాడు? అంతేగాని అంటే అందరు శుభ్రంగా ఉండాలి, ప్రజలు ఉండాలి అని చేస్తున్నాడు, చేయండి చూద్దాం, ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు కూడా ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.